రేపు బుధవారం రోజున జీలకర్రని ఈ ప్రదేశంలో పెట్టే చూడండి. ఇక మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంట్లోకి ధనం వస్తుంది. మీరు అప్రకుబేరులు అవుతారని మనం చెప్పుకోవచ్చు. మనం జీలకర్రతో ఈ యొక్క పని చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా మన సమస్యలన్నీ తీరిపోతాయి. చాలామందికి ఏమిటంటే మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొందరు ఏమిటంటే మనల్ని చూసి చాలా వరకు కూడా అసూయ పడుతూ ఉంటారు. మమ్మల్ని చూస్తే అస్సలు ఊరుకోరు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారని చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ జీలకర్ర పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితాలు అయితే తెచ్చిపెడుతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం జీలకర్రతో ఏ పరిహారం చేసుకుంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో నమ్మి చేసుకుంటారో వారికి తప్పకుండా ఫలితం అయితే 24 గంటల్లో వస్తుందని మనకి పండితులు తెలియచేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క పరిహారం ఏమిటంటే మీరు చేసిన 24 గంటల్లోనే మీకు కొంచెం మార్పు అనేది తెలుస్తుందని శాస్త్రాలు తెలియచేయడం పండితులు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు నమ్మకంతో చేసినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా మనం మన ఇంట్లో ఉండే పోపుల పెట్టులో ఉన్న ఈ జీలకర్రతో ఈ చిన్న పని చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మనం చేసుకునే పరిహారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంట్లో జీలకర్ర ఎలాగో ఉంటుంది, ఆ జీలకర్రను తీసుకొని మనం ఈ పని చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ ఏ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి చాలా వరకు కూడా పెద్ద సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి మనం చక్కగా బయటపడాలి అంటే ఈ యొక్క జీలకర్ర పరిహారాన్ని చేయండి. అలాగే కాకుండా మా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అవి తీరడం లేదని ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా, వారికి కూడా చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దానికి తోడు ఏమిటంటే శత్రువులు మనకి మిత్రులాగా మారడానికి, అలాగే చెడు ప్రయోగాలు ఏమైనా జరిగాయి అని మనకి తెలియకుండా ఏదైనా భయం ఆందోళన ఉంటూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా సులభంగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కానీ మీరు మీకు చేసుకునే వీలు ఉంటే మాత్రమే ఇది చేసుకోండి. అలాగే దీనికి వీలే చేయాలి అనే రూలు ఏమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు ఎవరైనా చేసుకోవచ్చు. మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 15-20 సంవత్సరాలు ఉన్నవారి నుంచి ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు, ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో. అలాగే కాకుండా చాలా వరకు కూడాను మాకు ఇబ్బందులు ఉంటాయి. మా ఇంట్లో ఎక్కడ చూసినా గొడవలు. ఆ గొడవల నుంచి మనం సులభంగా బయటపడాలి అనుకునేవారు మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. ఈ యొక్క జీలకర్ర పరిహారానికి కావాల్సింది ఏమిటంటే చక్కగా 1 స్పూన్ అంత జీలకర్ర కావాలి. 1 స్పూన్ అంత కూడా అవసరం లేదు, తక్కువ తీసుకున్నా పర్లేదు. 1 వైట్ పెప్పర్, జీలకర్ర, కర్పూరం కావాలి. వీటిని తీసుకుని రాత్రి మీరు పడుకునే ముందే, అంటే తిన్న తర్వాత పడుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు మాత్రమే ఈ యొక్క పని చేసి ఈ పరిహారాన్ని పాటించుకుని ఆ తర్వాత పడుకుంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలా మనం సమస్యలు అధికంగా ఉన్నవారు, చక్కగా ఉండాలి అనుకునేవారు, అన్ని విధాలుగా కూడా మాకు కష్టాలు తీరాలి, మేము ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మాకు ఫలితం రావాలి అని మనసులో అనుకున్న తర్వాతే మీరు ఈ పని చేసి చూడండి. చక్కగా మీరు 100కి 100% ఇది కాదు అని అయితే కాదు, తప్పకుండా ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారం. అంతేకాకుండా జీలకర్ర గురించి చెప్పుకోవాలంటే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అలాగే కాకుండా జీలకర్ర చాలా వరకు కూడాను ఆరోగ్యపరంగా మంచిదని మనందరికీ తెలిసిందే. ఇలానే కాదు, మనకి తాంత్రిక అలాగే ఇలాంటి సమస్యల పైన కానివ్వండి, చాలా చాలా ఉపయోగపడడానికి శాస్త్రాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 2 వారాలు అని మాత్రమే మనం చేసుకోవాలి. అంటే బుధవారం చేసుకున్నాము అనుకోండి, 5 బుధవారాలు పాటించుకోవాలి. 5 బుధవారాలు తప్పకుండా చేయాలి. ఒకవేళ శుక్రవారం చేస్తే 5 శుక్రవారాలు, ఆదివారం చేసుకుంటే 5 ఆదివారాలు, సోమవారం అయితే 5 సోమవారాలు చేసుకోవాలి. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ రాత్రిపూట మాత్రమే పడుకునేటప్పుడు చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని రాత్రిపూట పడుకునేటప్పుడు 5 వారాల పాటు ఈ పని చేసి చూడండి. చక్కగా ఉంటుందండి, మీ సమస్యలు అన్నీ సులభంగా తీరిపోతాయి. తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనిని 24 గంటల్లోనే మీరు ఫలితాన్ని పొందే అనుభూతిని మాత్రం తప్పకుండా చవిచూస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే మనం రాత్రి పడుకునేటప్పుడు చక్కగా జీలకర్రని తీసుకోండి. వైట్ పేపర్లో మాత్రమే తీసుకోవాలి. గీతలు ఉండే పేపరు, ఏదైనా రాసి ఉన్న పేపర్ మీద తీసుకోకూడదు. పళ్ళెంలో కానీ ఇతర దాంట్లో కూడా తీసుకోకూడదు. వైట్ పేపర్లో మాత్రమే జీలకర్ర కాస్త తీసుకోండి.
కాస్త దాన్ని తీసుకున్న తర్వాత పొట్లంలాగా కట్టండి. పొట్లంలాగా కట్టేసి మనకి చక్కగా మడత పెట్టండి. జీలకర్ర ఎక్కడ కూడా కింద పడకుండా మడత పెట్టిన తర్వాత ఇక ఆ జీలకర్ర పైన, అంటే మడత పెట్టిన తర్వాత పైన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మీకు ఉండే సమస్య కానీ, మీకు ఉండే శత్రువులు, మిత్రులుగా కావాలని కానీ, ధనపరంగా కానీ, కష్టాల పరంగా కానీ, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అప్పుల పరంగా కానివ్వండి, ఇంట్లో గొడవల పరంగా కానివ్వండి, ఏదో ఒకటి మాత్రమే ఆ జీలకర్ర పేపర్ మీద రాసుకోవాలి. ఒక్క సమస్య మాత్రమే రాసుకోవాలి. 10 సమస్యలు రాయకూడదు. చక్కగా రాసి దాని తర్వాత మనం 7 సార్లు మన తల చుట్టూతా తిప్పుకోవాలి. యాంటీ క్లాక్ డైరెక్షన్లో 7 సార్లు తల చుట్టూ తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఆ పేపర్ మీద మన కోరిక రాసుకున్నాం కదా, మన సమస్యని ఆ పేపర్ పైన రాసుకున్నాం. ఒక్కటి మాత్రమే, అంటే ఒక్కటి అంటే ఒక్కటి మాత్రమే, 5 వారాల పాటు ఒక్క కోరిక మాత్రమే రాసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కోరికను మన తల చుట్టూ ఇలా తిప్పుకున్న తర్వాత ఆ పేపర్ని చక్కగా మనం నిద్రిస్తాం కదా, నిద్రించే దిండు కింద పెట్టుకొని నిద్రించాలి. మళ్ళీ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగిసిన తర్వాత ఆ దిండు కింద ఉన్నటువంటి ఆ పేపర్ని, అంటే ఆ చీటిని తీసి చక్కగా మీరు మీ డాబా పైన మాత్రమే, అంటే మీకు ఎక్కడైతే వీలు ఉంటుందో ఆ వీలుని బట్టి, ఇంట్లో కాకుండా డాబా పైన కానివ్వండి, టెర్రస్ మీద కానివ్వండి, ఎవరు లేని ప్రదేశం మీద కావచ్చు, ఇక్కడ మాత్రమే ఈ పని చేయండి. 2 కర్పూర బిళ్ళలు తీసుకొని ఆ చీటి మీద పెట్టి దక్షిణం వైపు ఉండేలాగా చూసి వెలిగించండి. ఇలా వెలిగించి అది కాలేటప్పుడు, దాని ముందు ఉండకూడదు, అది కాలేటప్పుడు మనం మన ఇంట్లోకి వచ్చేయాలి. ఒకవేళ ఇంటి బయట చేస్తున్నట్లయితే పక్కకు జరిగి నిలబడండి. అది కాలే వరకు పక్కకు నిలబెడితే సరిపోతుంది. ఒకవేళ ఇంటి బయట, అంటే బాల్కనీలో చేస్తున్నట్లయితే అది వెలిగేటప్పుడు మీరు కాస్త ఇంట్లోకి వచ్చేసి అది ఆరిన తర్వాత వెళ్ళి ఆ బూడిని బయట బాల్కనీలో చేస్తున్నట్లయితే కనుక అది వెలిగిన తర్వాత, ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు బయటికి వెళ్ళి బూడిదని ఎత్తి డ్రైనేజ్లో కానీ, షింక్లో కానీ, చెత్తలో కానీ పోసేసుకోవచ్చు. ఇలా కూడా మనం ఈ పని చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు మన ఒంట్లో కానీ, ఇంట్లో కానీ సమస్యలు, మనకు తెలియని శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటితో పాటు కాలిపోతాయి. మన తల చుట్టూ ఏమిటంటే దిష్టి తీసామని అర్థం. అలా దిష్టి తీసేసినప్పుడు మనలో ఉన్న కొన్ని శక్తులు ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటివి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా సరే కలిసి వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారడానికి, సమస్య నుంచి సులభంగా బయటపడడానికి ఇది 5 వారాల పాటు చేసుకోవాలి. తప్పకుండా 5 వారాల పాటు మాత్రమే దీన్ని మీరు చేసుకోవాలి. 5 వారాల పాటు ఒక్క సమస్యను మాత్రమే మనం దాని మీద రాసుకోవాలి. కష్టంగా మీరు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు ఇవి మాత్రమే చెప్పుకొని చేయండి. 5 వారాల తర్వాత మరలా కొత్త కోరిక చెప్పుకోండి. ఇలా మీరు ఏ వారమైనా చేసుకోవచ్చు, కానీ మరలా అదే వారం నియమం ప్రకారం 5 వారాల పాటు పాటించండి. 100% మీకు ఫలితం రావడం జరుగుతుంది. జీలకర్రతో అంత మంచి ఫలితం రావడం జరుగుతుందని శాస్త్రాలే తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా చేసి ఆ తర్వాత తప్పకుండా ఆ పేపర్ను కర్పూరం వేసి తప్పకుండా కాల్చేయాలి. ఇలా చేస్తే మీ సమస్య తప్పకుండా నెరవేరుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఈ విధంగా మీరు పేపర్ మీద మీ కోరికను రాసుకుని ఏదైతే వారం రోజు చేస్తారు, అంటే మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, అలా 5 వారాల పాటు ఈ విధంగా చేస్తే కనుక మీకు అంత మంచి జరుగుతుంది.